హైదరాబాద్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు ఉపవాస దీక్ష నిర్వహించారు. కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన ఉపవాస దీక్షలో జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలేంటో చూద్దాం. వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకొని మళ్ళీ కార్యకలాపాల్లోకి వస్తారని అందరం కూడా ఆశిద్దాం. వాళ్ళ కోసం గట్టిగా ప్రయత్నం చేద్దాం. మనోజు ఘటన అనేది చాలా విషయాలను బయటకు తీసుకొచ్చింది. మొట్టమొదట మనకు బయటపడ్డ విషయాలు ఏంటంటే, అసలు గాంధీ ఆసుపత్రి సరిపోదు, సౌకర్యాలు సరిగ్గా లేవని. నిజంగా కూడా గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా ఏమంటున్నారంటే, 4 కోట్ల మందికి గాంధీలోనే వైద్యం చేస్తామంటే ఎట్లా కుదురుతుంది. నిన్న మీ కొంతమంది వైద్యులతో కూర్చొని 1 గంట 2 గంటలు చర్చ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, గాంధీ ఆసుపత్రి సరిపోదు, వైద్యం అనేది డీసెంట్రలైజ్ చేయాలి, చేయకుండా సాధిస్తాలి, దానికి కావలసిన ప్రత్యేకమైన వైద్యులను కూడా అక్కడ పోస్టింగ్ చేయాలని, మూడోది ఏంటంటే అక్కడ కనీసమైన సౌకర్యాలు కూడా లేవు. అందుకని వాళ్ళేమంటున్నారంటే, ఒక రిటైర్డ్ జడ్జితోనో సిటీ హైకోర్టు జడ్జితోనో మొత్తంగా గాంధీ ఆసుపత్రి వ్యవహారాల మీద ఎంక్వైరీ చేయించగలిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా ఆలోచన చేస్తుంది. విశ్వేశ్వరరావు గారు ఏప్రిల్లో కేసు వేసినప్పుడే కోర్టు ముందు ప్రతిపాదన పెట్టాడు, 32 దినాల్లో 32 పరీక్షా కేంద్రాలు, 32 వైద్యానికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆలోచన మొదలైంది ఇంత తీవ్రమైపోయిన తర్వాత. గవర్నమెంట్ కనుక ఆ రోజు కోర్టు ఇచ్చిన సూచన మీరు కనుక జాగ్రత్త పడి ఉంటే ఇవాళ పరిస్థితులు ఇక్కడిదాకా వచ్చేవి కావు. ఇప్పటికైనా మరి వేగంగా గవర్నమెంట్ కదిలి నిర్ణయాలు తీసుకునేటట్లు చూడవలసిన అవసరం ఉంది. వైద్యము డీసెంట్రలైజ్ కావాలి, జిల్లా స్థాయిలో పరీక్షలకు వైద్యానికి అవకాశం ఉండాలని చెప్పి మనం గట్టిగా డిమాండ్ చేయాలి. మనోజ్ దాంతో తెలుస్తున్నది ఏంటంటే, రెండవది మనకి ఏదన్నా అయితే ఆర్థికంగా మనకు రక్షణ లేదు, మరి ఇన్సూరెన్స్ చేస్తారా ఏం చేస్తారా కానీ మొత్తం మీదనైతే మనోజ్ లాంటి కుటుంబాలకి ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందజేయాలి. 50 లక్షల ప్రతిపాదన పెట్టడం న్యాయసమ్మతమైంది, దానికి సంపూర్ణంగా మేము కూడా అంగీకరిస్తూ మద్దతు తెలియజేస్తున్నాం. మూడోది పరీక్షలు కూడా పెంచాలి, విరివిగా పరీక్షలు చేయగలిగితే తప్ప న్యాయం జరగదు. హైకోర్టు ఒక మాట అని, మీరు పైసల పేరుతో కిట్స్ పేరు అందుబాటులో లేవని చెప్పి పరీక్షలు చేయకుండా ఉండటం చాలా అన్యాయం. ప్రభుత్వము ప్రజల ప్రాణాలను కాపాడాలి, మనిషి ప్రాణం కంటే విలువైన దేశం లేదు. ఈ కోవిడ్ సందర్భంగా నిజంగా వ్యాధి ఎట్లా వస్తుంది, ఎట్లా ప్రభుత్వం మనకు తెలియదు. మీరు ఎన్ని పరీక్షలు చేయండి, ఎక్కువ పరీక్షలు చేయండి, అది ఒక్కటే మనకు రోగ నిర్ధారణకు, రోగ స్వభావం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీలైనన్ని పరీక్షలు చేస్తే కొంత తొలి దశలోనే కనుక గుర్తించగలిగితే బహుశా చాలా మందిని బతికించుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇది ఇవాళ మనం అందరం కూడా గట్టిగా అడగాల్సినటువంటి అంశాలు. తప్పనిసరిగా మనోజ్ లాంటి వాళ్ళకి ఒకరికి ఇట్లాంటిది జరగకుండా కనీసం మన దీక్ష దారితీస్తుందనేటువంటి విశ్వాసం అయితే మాకు ఉంది. ప్రభుత్వం మీద కూడా కొంత ఒత్తిడి ఉంటుంది, అందరం కలిసి మాట్లాడాల్సినటువంటి సందర్భం. కోర్టు తీర్పును పాటించండి, సరిగ్గా వైద్యం అందించండి, మనుషుల ప్రాణాలను కాపాడండి అని ఇవాళ మనం అందరం కూడా ఉత్తకంఠంతో డిమాండ్ చేయాలి. అనుకోకుండా జరగడం లేదన్నా జరిగితే అటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలని ఇలా గవర్నమెంట్ మనం డిమాండ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా న్యాయమైన డిమాండ్లు. ఆ డిమాండ్ల కోసం ఇలా దీక్ష చేయిస్తున్న మిమ్మల్ని అభినందిస్తూ ఈ డిమాండ్లన్నింటికీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ తప్పనిసరిగా సాధించుకునే దిశలో ఏ కార్యాచరణకైనా మేమంతా మేము వెంటాడుతామని సాధిస్తూ సరే. నవతేజ్ టీవీ ఢిల్లీ బేస్డ్గా హిందీలో వస్తున్నది. తెలుగు రాష్ట్రాలలో తెలుగులో ప్రచారం చేయడానికి ఈ టీవీ ప్రయత్నం చేస్తుంది. సంతోషం ఎందుకంటే నేషనల్ ఛానల్ కూడా మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు వార్తలను
ప్రచారం చేయడానికి ముందుకొచ్చిందంటే చాలా సంతోషము. నిజాలను ప్రచారం చేయండి, డెఫినెట్గా మీరు తెలుగు రాష్ట్రంలో మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారని నేను కోరుతూ మళ్ళొకసారి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను.